ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి రెండు పార్టీలకి. ఆఫ్ కోర్స్ రాజకీయ పార్టీలు ఎన్నికల బరిలోకి దింపేటప్పుడు ఖచ్చితంగా గెలుస్తారనుకుని నమ్మిన వాళ్ళని వివిధ రకాల ఈక్వేషన్స్ అన్ని వేరీది వేసుకునే బరిలోకి దింపుతాయి. ఏ అంచనాలతో ఈ 99 లిస్ట్ వచ్చింది, ఇందులో ఉన్న విశిష్టతలేంటి, ఈ జాబితాలో ఉన్న విశిష్టతలేంటి, ఆ తర్వాత బీజేపీ విషయంలో కొనసాగుతున్న ప్రతిష్టంభన, బీజేపీతో పొత్తు విషయంలో కొనసాగుతున్న ప్రతిష్టంభన కావచ్చు, అండ్ మరోవర్ ఏంటంటే వైసీపీ మొదలుపెట్టిన దాడి అని కూడా అనలేము, అసంబద్ధ ప్రేలాపనలు అనాలి. ఎందుకంటే మీ వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళ లిస్టులో 5 సార్లు విడుదల చేశారు. ఇప్పటికి బొత్స సత్యనారాయణ గారు ఇచ్చారు, ఎవరు మాట్లాడాలి, ఎందుకు మాట్లాడతారు అసలు? వాళ్ళ పార్టీలో లిస్టులు విడుదల చేస్తుంటే ఇన్ని రాసుకోవాలి, మూసుకుని రాసుకోవాలి అంతే, మాట్లాడడానికి అలాంటిది. వీళ్ళు విడుదల చేస్తే దీని మీద సెటైర్లు లేకపోతే ప్రెస్ మీట్లు వరుసగా 5-6 గ్రూప్ ఖాళీగా ఉన్నారో మరి ఏమో, వరుసగా వచ్చేసాడు. ప్రెస్ మీట్లు పెట్టేసి పవన్ కళ్యాణ్ తిట్టడం, చంద్రబాబు తిట్టడం, ఆ లిస్ట్ ఇది మరి ఏంటో, మరి ఆ 99 మంది బ్రహ్మాండంగా గెలుస్తారనే ఒక భయం మొదలైందా, అందుకనే ఇది వచ్చినంత సెన్సేషన్. ఇదే జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో, ఒకేసారి 99 మంది అభ్యర్థుల్ని ప్రకటించడం తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి, అందులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు 94 మంది ఉండడం అనేది ఒక ఇది. తర్వాత జనసేనకు సంబంధించి కూడా క్లారిటీ వచ్చింది, ఎన్ని సీట్లలో పోటీ చేయబోతోంది, పొత్తులో ఎన్ని సీట్లు తీసుకోబోతున్నారు అనే దాని మీద రకరకాల ఊహాగానాలు, రకరకాల ఆశలు ఆకాంక్షలు ఉంటాయి కదా పార్టీలో యాస్పిరెంట్స్కి, తర్వాత వీళ్ళకి, వీటన్నిటికీ తెరదించుతూ పవన్ కళ్యాణ్ గారు 24 సీట్లు తీసుకుంటున్నాం మనం, స్ట్రైక్ రేట్ బాగుండాలి, నమ్మకంగా గెలిచే సీట్లను పోటీ చేయాలి అనేది రాసి కాదు వాసి ముఖ్యం అనే తరహాలో అని ఆ నంబరు కూడా క్లారిటీ రావడం, అందులో 5 పేర్లు కూడా 5 సెంటర్లు ప్రకటించడం ఒకటైతే తెలుగుదేశం పార్టీ చరిత్రలో మరి ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ఒకసారి జరిగినట్టుంది, ఒకేసారి లిస్ట్ ఇవ్వడం. కానీ చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఇన్ని పేర్లు ఒకేసారి రావడం అనేది సబ్జెక్టు కరెక్షన్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇన్ని పేర్లు ఒకేసారి ఆయన ఇప్పుడు లేనిప్పుడు చివరి నిమిషం వరకు కూడా అభ్యర్థుల్ని ప్రకటిస్తూనే ఉంటారు, నామినేషన్ల ఆఖరి రోజు వరకు కూడా ప్రకటిస్తూనే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న పేరు ఉంది, అలాంటి పేరు కూడా ఉంది ఆయనకి. సో ఇన్ని పేర్లు రావడం, సో దీని వెనక చాలా హోంవర్క్ జరిగిందని కూడా చెప్తున్నారు అభ్యర్థుల ఎంపికలో. కొంతమంది అయితే ఖచ్చితంగా ఈసారి ఇతనే క్యాండిడేట్ అనుకున్న దగ్గర కూడా మారిపోయినాయి పేర్లు, అంటే బహుశా రకరకాల ఈక్వేషన్లు, సర్వేలు, లోకేష్ అబ్జర్వేషన్స్, చంద్రబాబు నాయుడు గారి అబ్జర్వేషన్స్, తర్వాత అక్కడ మళ్ళీ జనసేన అబ్జర్వేషన్ కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలి, అభ్యర్థి అందరికీ ఆమోదయోగ్యం కానివాడైతే ఓటు ట్రాన్స్ఫర్ అవ్వదు, కాబట్టి జనసేన వాళ్ళు కూడా అభ్యర్థి విషయంలో ఎలా ఉన్నారు. సో ఇట్లాంటి కీలకమైన అన్ని ఈక్వేషన్స్ని బేరీజు వేసుకున్న తర్వాతనే ఈ జాబితా రిలీజ్ అయింది. అలాగే జనసేన ఇచ్చిన 5 అభ్యర్థుల విషయంలో కూడా సేమ్ ఈక్వేషన్సే పవన్ కళ్యాణ్ గారు వేసుకోవడం, ఎందుకంటే అక్కడ జనసేన తరఫున పోటీ చేసే అభ్యర్థి అందరికీ ఆమోదయోగ్యం కాకపోతే టీడీపీ నుంచి ఓటు ట్రాన్స్ఫర్ కాదు కాబట్టి అటువంటి చూసుకున్నారు. సో ఈ పరిస్థితుల్లో ఈ గెలుపు గుర్రాలు, ఈ రేసు గుర్రాలు ఎలా ఉండబోతున్నాయి, ఎంతవరకు రేసులో ముందుంటాయి, తెలుగుదేశం జనసేన పార్టీల ఆశయాన్ని ఎంతవరకు ఈ రేసు గుర్రాలు ముందుకు తీసుకెళ్తాయి అనే దాంతోపాటు వైసీపీ ప్రేలాపనలు, సజ్జల రామకృష్ణ నాయుడు బయటకు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో సెటైర్లు వేయడము అది ఇదని, ఇవన్నీ ఎందుకోసం, తర్వాత బీజేపీతో ఉన్న కన్ఫ్యూజన్ ఏంటి, ఈ అంశాలు మనం డిస్కస్ చేద్దాం. మనతో చర్చలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి గారు ఉన్నారు, అలాగే జనసేన పార్టీ సీనియర్ నేత అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్ గారు ఉన్నారు. ముందుగా జీవిరెడ్డి గారు, ఏ అంచనాలు, ఏ రకరకాల ఈక్వేషన్స్ బేరీజ్ వేసుకొని ఇంతమంది అభ్యర్థులు ఒకేసారి ప్రకటించారు? గుడ్ ఈవినింగ్ కృష్ణ గారు. ఈరోజు ఏదైతే
ఈ 99 మంది ఉందో అందులో 94 4 మిగతాయి వాళ్ళవి. వాస్తవం చెప్పాలంటే చాలా వాటిలో ఏదో ఈ వైసీపీ వాళ్ళు తెగ బాధపడిపోతుంటారు, కానీ అయితే ఒక విషయంలో వాళ్ళు థ్యాంక్స్ చెప్పాలి. చాలా వరకు మాకు సూచనలు చేశారు, విమర్శలతో పాటు సూచనలు కూడా చేశారు. సరే, సూచనలు తీసుకుంటాము. చాలా నియోజకవర్గాల వరకు కూడా సంవత్సరంన్నర క్రితం ముందు నుంచే సార్ రివ్యూ చేసి, అంటే బయటికి ఈరోజు లిస్ట్ వచ్చినా కూడా ఎక్కడ కూడా గొడవలు లేకుండా చెప్పి మీకే టికెట్టు, మిగతా ఎవరైనా ఆస్పిరెంట్స్ ఉన్నా కూడా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఇక్కడ ఎవరికి అన్యాయం జరిగి ఎవరు గొంతులు కోసి వాళ్ళ దృష్టిలో వస్తుందిలే. నేను చెప్తా ఎక్కడ వచ్చింది కూడా చెప్తాను. అంటే ఎవడు ఏదో పెద్ద గొంతులు గజపతి నగరంలో అప్పలనాయుడు ఏదో అడావుడు చేశాడు, సరే సీనియర్ కదా ఉంటది, అట్లాంటి ఒకటి వచ్చిందిలే ఒకటి. సో ఎక్కడ ఎవరికి గొంతులు కోసిందో, లేకపోతే ఎవరికి ఇబ్బంది పెట్టిందో, లేకపోతే వాడుకొని వదిలేసిందో నీకు ఇస్తానని చెప్పి ఇంకోటి ఇంకోటి ఎక్కడ జరగలేదు. సో ఒకటి రెండు అంటవా, మేము అది కూడా చెప్పాం. ఆ విషయం కూడా సారు ఒకటికి రెండు సార్లు వ్యక్తిగతంగా పిలిచి రివ్యూ చేసి చెప్పడం జరిగింది. ఎవరికి ఎవరు కూడా ఈ రోజుకి ఈ రోజు అన్యాయంగా ప్రకటించి ఇస్తామని చెప్పి ఇవ్వకుండా ఎగ్గొట్టింది ఎవరికి లేదు. కాకపోతే వాళ్ళు మనసాక్షి తెలుసు, ఎవరైనా ఒకళ్ళిద్దరు బయటకు వచ్చి మాట్లాడితే మాకు ఇవ్వలేదని చెప్తే అది వాళ్ళ మనసాక్షి తెలుసు. పార్టీ అయ్యి వాళ్ళు ఎన్నిసార్లు ప్రోగ్రామ్ కమిటీ వాళ్ళు కావచ్చు, సాక్షాత్తు మా పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటి రెండు సార్లు పిలిచి మాట్లాడారు, మళ్ళీ ఒకటి రెండు సార్లు ఫోన్లో కూడా మాట్లాడటం జరిగింది. కొంతమందికి ఇవ్వలేని పనులకు వయసు దృష్ట్యా కూడా ఈసారి 40-45% ముందుగానే టీడీపీ ఒక లైన్ తీసుకుంది పాలసీ. ఏంటి, యువతకి ఈసారి అవకాశం ఇవ్వాలి, ఎడ్యుకేటెడ్స్కి చదువుకున్న వ్యక్తులకు అవకాశం ఇవ్వాలి. ఆ నేపథ్యంలో 4-5 సార్లు గెలిచిన వాళ్ళు కావచ్చు, అందరేనే కాదు కొన్ని చోట్ల కొంత త్యాగాలు చేయాలని చెప్పేసి 1-2 సార్లు వ్యక్తిగతంగా కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఎవరికి కూడా దాదాపు వెంకటేశ్వర గారు 99% కూడా ఎవరికి అన్యాయం జరిగింది లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టింది లేదు, ఇవంతా కూడా 1-2 సార్లు ముందుగానే చెప్పి ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకోటి, నిన్నటి వరకు కూడా ఆయన వ్యక్తిగతంగా కూడా ఫోన్లు చేశారు ఎక్కడైనా ఇబ్బంది ఉన్నకాడ కూడా. సో ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేదు వెంకటేశ్వర గారు. 1-4 సార్లు రివ్యూ చేసే ఈ టికెట్లు అనౌన్స్ చేయడం జరిగింది. రెండోది వచ్చేసేలోకి ఎస్ టీడీపీ మీరు ఇందాక చెప్పడం జరిగింది, సబ్జెక్టు కరెక్షన్ నేను కూడా కొంత నాకు అవగాహన లేదు. భవిష్యత్తు గతంలో ఇన్నిసార్లు అంటే ఇన్ని టికెట్లు ఒకేసారి అనౌన్స్ చేయడం అనేది దాదాపు 65% 70% దాకా ఇవ్వడం జరిగింది. సో మాకేంటంటే క్లియర్ కట్గా ఉంది వెంకటేశ్వర గారు గెలుపు గుర్రాలు. ఈరోజు ఇచ్చిన ఈ 94లో ఆల్మోస్ట్ గెలిచే వెంకటేశ్వర గారు, మేము ఇచ్చిన ఏదైతే ఉన్నాయో ఒక్కడు కూడా ఇందులో పోవడానికి అవకాశం లేదు. అదేవిధంగా జనసేన ప్రకటించిన సీట్లు కూడా క్లియర్గా మీరు అన్నట్టు ఓ ట్రాన్స్ఫర్ని జాగ్రత్త చూసుకున్నారు. ఎక్కడ కూడా బిల్డప్ల కోసమో లేదా ఈగోల కోసం పోలేదు అటు జనసేన కానీ మా వాళ్ళు కానీ క్లియర్ కట్గా మాట్లాడుకున్నారు. ఓ ట్రాన్స్ఫర్ అయితే అటు చూసుకున్నాము. వైసీపీ వాళ్ళు అంటారనో ఇంకోళ్ళు అంటారనో వాళ్ళ ఒత్తిడులకు తలోగ్యో లేకపోతే ఇంకోటి అని కాకుండా ఇంకా ఈ విషయంలో ముఖ్యంగా జనసేన కూడా మేము అంటే కృతజ్ఞతలు చెప్పుకోవాలంటే ఇద్దరం కలిసి ఉన్నప్పుడు మ్యూచువల్ కానీ బట్ ఎంత కోఆపరేటివ్గా ఉన్నారంటే సహకారం కూడా, అంటే ఏదో వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని చెప్పేసి కాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా మనస్ఫూర్తిగా వారు కూడా ఈ అంశాలు మాత్రం అంటే ప్రాక్టికల్గా ఎలా ఉంటే మనము రేపు 100% గెలిచి గెలవటం అంటే ఏదో ఆశామాశ ఏదో బొటాబొట్న గెలవటం కాకుండా మంచి మెజార్టీతో గెలుస్తట్టుగా గెలవాలి. ఈ వైసీపీ పార్టీ ఓడిపోవటమే కాదు ఇక ఉండకూడదు, ఉండకూడదు అంటే అలాంటి మెజార్టీతో మనం గెలవాలి. దానికి 100% వారు కూడా సహకరించారు, ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. సో ఇక వైసీపీ వాళ్ళు ఏడుపులు అంటవా, అది మాట. వైసీపీ దీని గురించి నెక్స్ట్ వెళ్దాం. విజయ్ కుమార్ గారు ఏమంటారు చూద్దాం. విజయ్ కుమార్ గారు నమస్కారం. నమస్కారం సార్. విజయ్ కుమార్ గారు ఇవాళ ఇచ్చిన ఈ రేసు గుర్రాలు జాబితా తొలి జాబితా ఎలా ఉంది, మీ పార్టీలో కూడా సాటిస్ఫాక్టరీ లెవెల్స్ ఎలా ఉన్నాయి? ఒక విషయం నేను గమనించింది ఏంటి అంటే తెలుగుదేశం పార్టీలో ఒక చోట రెండు చోట్ల కొద్దిగా వాళ్ళు అసంతృప్తిలో బయటకు వచ్చి రాజీనామా చేస్తామని అదని ఇదని అన్నారు. అందులో గజపతి నగరం ఒకటి, ఇంకోటి ఏదో వచ్చింది. కానీ నాకు తెలిసినంత వరకు 5 ప్రకటించింది, 5 అయినా ఈ 5లో కూడా 1-2 సీరియస్గా ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, సరే వాళ్ళకి రాలేదు. సో మొత్తం మీద ఒక సంయమనంతో ఉంది క్యాడర్ అంతా కూడా అని అనుకోవచ్చా? ఓవరాల్గా ఈ జాబితా మీద పార్టీ క్యాడర్ కానీ మీలాంటి వాళ్ళు కానీ ఎలా ఫీల్ అవుతున్నారు? ముందుగా మీకు అలాగే వెంకటరెడ్డి గారికి ఏబిఎన్ వీక్షలు అందరికీ నమస్కారం అండి. నమస్తే అండి. వాస్తవానికి ఏంటంటే ఈ 94లో కూడా మా ఊళ్ళు చాలా సీరియస్ గా ఆస్పిరేషన్స్ ఉన్నారండి. అవును, ఏదైతే 94లో ఉన్నారో వాళ్ళు చాలా
చాలా సీరియస్ ఆస్పిరేషన్ ఉన్నారు. గెలిచే అంటే ఎలక్షన్ చేసుకోగలరు, గెలిచే పరిస్థితుల్లో కూడా ఉన్నాయి కొన్ని సీట్స్. అవును, వాస్తవానికి అవి ఉన్నాయి మా దగ్గర. మా ఐదు ఎవరైతే ఉన్నారో ఆ ఐదులోనేమి మా దగ్గరేమీ లేరు, కానీ ఐదులోని ఇంకొక క్యాండిడేట్ ఎవరో వచ్చి అక్కడ నిలబడి వాళ్ళు ఏదో చేస్తున్నారు, వీళ్ళు వాళ్ళు దీంట్లో ఉన్నారనేది ఏం లేదు. కానీ ఈ ఏరియాలో మా దగ్గర ఉన్న దాంట్లో మేము అనౌన్స్ చేసిన దాంట్లో సమ్మన్కాపల్లి లాంటివి ఒకటి రెండు దీంట్లో కొంత ఇది ఉంది. తెలుగుదేశం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు ఫస్ట్ నుంచి, సడన్ గా వచ్చి ఇది ఉంది. సరే, ఏది ఏమైనా కూడా ఇక్కడ రెండు మూడు విషయాలు మనం చర్చించుకోవాలి వెంకటకృష్ణ గారు. వైఎస్ఆర్ సిపి పార్టీ డెఫినెట్ గా ఎక్కడ చిన్న పొగ ఉన్నా లేకపోయినా పొగేసి మరీ దాన్ని హైలైట్ చేసి చూపించే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇంకా ఆప్షన్ లేదు, ఆప్షన్ అసలు ఎక్కడ కూడా చిక్కట్లే. ఇందాక రఘురామ కృష్ణరాజు గారు చెప్పినట్టు చాలా క్లియర్ గా టార్గెటెడ్ గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఏది కనబడుతుంది, ఏది కొట్టాలి అంటే అది క్లియర్ కనబడుతుంది ఆయనకి, అర్జునుడి లాగా. ఇది చాలా క్లియర్ అండి. ఇది ప్రజలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కలిసి వచ్చే అంశం, ఏదో ఈ అలయన్స్ పార్టీలకి కలిసి వచ్చే అంశం కాదు. కానీ అలయన్స్ పార్టీలు కలిసి వచ్చే అంశం అయినా కూడా అంతకన్నా ఎక్కువగా బెనిఫిట్ పొందేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అలాగే ప్రజలు. ఇది చాలా క్లియర్ గా చెప్తానండి. ఎందుకంటే ఇప్పుడు అంత ఫోకస్డ్ టార్గెట్ తో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అండ్ మేము కూడా అంతే ఫోకస్డ్ గా అంతే ఆయనకి ఫుల్ సపోర్ట్ చేసుకుంటూ వచ్చాం. ఇది చాలా క్లియర్ అండి, ఇక్కడ వరకు 100% క్లియర్. అయితే నెంబర్ ఆఫ్ సీట్స్ లో కొంత అంటే ఉన్నది ఓపెన్ గా డిస్కషన్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ సీట్స్ జనసేన వచ్చేటప్పుడు కొంత వాళ్ళు అవమానించేటట్టు మాట్లాడే మాటలు అది కొంత కోయిన్సైడ్ అయ్యిందనేది 11:30-12 దగ్గర నుంచి అందరినీ రెచ్చగొడుతున్నారు, కుర్రోళ్ళు అందరినీ రెచ్చగొడుతున్నారు, కుర్రోళ్ళు అభిప్రాయాలు చెప్తున్నారు. అభిప్రాయాలు చెప్పడం తప్పేం లేదు, అభిప్రాయాలు కూడా కరాఖండిగా మా పార్టీలో కరాఖండిగా చెప్తారండి. అయినా ఏది ఏమైనా వాళ్ళకి తెలియంది, ఎవరికి తెలియంది ఒక విషయం ఏంటంటే కుర్రవాళ్ళు ఎంత అడిగినా, ఎంత కరాఖండిగా నిలదీసినా, ఎంత కరాఖండిగా చెప్పినా ఫైనల్ గా పవన్ కళ్యాణ్ అనే ఆయన ఏం మాట్లాడితే ఆ మాటకి యాక్సెప్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి. వాళ్ళందరూ కూడా అనేక సందర్భాల్లో ముందుకి వెళ్ళిన దాఖలాలే కానీ ఆయన ఎదిరించే లేదా ఆయన ఆయన వ్యూహానికి కానీ ఆయన ఆయన తీసుకున్న నిర్ణయానికి కానీ ఎదిరెళ్ళే పరిస్థితి అయితే ఏ రోజు ఎప్పుడు నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ లేదా అభిమానులకు కానీ ఎవరికి లేదు. అది అనేక సార్లు తేటతెలవైందండి. అయితే ఇక్కడ ఎక్కువగా మనకు వినపడుతున్న ఏంటంటే ఓటు ట్రాన్స్ఫార్మ్ అవ్వడం, ఓటు ట్రాన్స్ఫర్ చేసుకోవడం. ఒకవేళ అదే కనుక నిజమైతే మాకైతే వచ్చే నష్టం ఉండదు. వచ్చే ఏదైనా ఓటు ట్రాన్స్ఫార్మ్ అనే సబ్జెక్టు అది టీడీపీ సబ్జెక్టు, జనసేన సబ్జెక్ట్ అయితే కాదు. కాబట్టి మాకేం ఇబ్బంది ఉండదు, మాకు అసలు ఇబ్బంది ఉండదు. ఎందుకంటే పార్టీ పరంగా చెప్తున్నారు, కానీ యాజ్ ఏ హోల్ ఈరోజు ఫామ్ చేస్తున్నాం కాబట్టి అది కూడా మేము ఎంతో జాగ్రత్తగా తీసుకుంటాం కాబట్టి దాని మీద కూడా పెద్ద ఇష్యూ ఉండదు. ఎందుకంటానంటే 24 అవునండి, 30 అవునండి, 35 అవునండి, ఏదైనా అవునండి, అది 100% ఈరోజు ఫామ్ చెయ్యాలి గవర్నమెంట్. ఎట్టి పరిస్థితుల్లో మేమైతే ఒకే మాట మీద ఉన్నాం, 98% స్ట్రైక్ రేట్ మీద ఉన్నాం, ఆ దీని మీదే మేము చాలా క్లియర్గా ఉన్నాం. అయితే ఇవన్నీ ఊరికే ఏదో మేము కానీ లేకపోతే జన సైనికులు కానీ వేరే మహిళలు కానీ వీళ్ళందరూ ఏదో వాళ్ళ అభిప్రాయాలు చెప్పేసినట్టు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పరు కదా. మెయిన్ ఏంటంటే ఆకాంక్షలు వేరు, పార్టీ అధినేతలుగా వాళ్ళకుండే ఇవి ఇది వేరుంటుంది కదా, క్యాడర్ ఉండే ఆలోచన కోరికలు ఉంటాయా, డెఫినెట్ గా ఉండవు, తప్పేం లేదు. అదే సార్ ఈరోజు ఒకటైతే చెప్తానండి, ఆశ కన్నా ఆశయం గొప్పదండి. అవును, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఆశయంతో ముందుకెళ్తున్నారండి. ఆశ అందరికీ ఉండొచ్చు, ఆశయం చాలా గొప్పది. సో ఆ గొప్పది ఏమవుతుందంటే ఆశ ఎవరైతే ఆశపడ్డారో అది చిన్నదైపోద్ది. దానికి కొంత హీలింగ్ టైం కావాలి, హీల్ అవ్వడానికి కొంత టైం కావాలి. ఆ టైం 1 డే 2 డే 3 డే నేను 100% చెప్పదలుచుకుంది ఏంటంటే ఏది వచ్చినా
1-2 డేస్ లో సర్దుకుంటది, మళ్ళా రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్లే పరిస్థితి. ఈ రోజుకైతే ఏమీ లేదనేది నేను చెప్పగలను, నథింగ్ ఈ రోజు వరకు అయితే. కాకపోతే ఏంటంటే ఇక్కడ నుంచే మనకి తాలింపు స్టార్ట్ చేశారు కాబట్టి ఈ తాలింపులన్నీ కూడా మనం క్లియర్ గా ఎదుర్కొనే పరిస్థితుల్లో తెలుగుదేశం జనసేన పార్టీ ఉంటుంది 100% అనేది కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ మోర్ ఓవర్ అంత ఈజీగా అయితే చంద్రబాబు నాయుడు గారు, నేను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారితో కూడా నేను వర్క్ చేశాను కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అంత ఈజీగా దీన్ని కొట్టిపారారు. ఒకవేళ ఓటు ట్రాన్స్ఫర్మేషన్ అవునండి, ఎవరన్నా ఇబ్బంది పడుతున్నారు అవునండి, అవన్నిటికీ కూడా మళ్ళా సాంకేతికంగా మళ్ళా ఇన్పుట్ తీసుకుంటారు. ఆ ఇన్పుట్ మీద దానికి ఉండే గ్రౌండ్ వర్క్ దానికి చేస్తారు, ఎక్కడెక్కడన్నా లాగ్స్ ఉంటే వాటిని కూడా ఫిల్ చేస్తారు, మాట్లాడాలి, ఇవన్నీ ఉంటాయండి. అవి అభ్యర్థులు నాయకత్వాన్ని కలిసి చేస్తారు. రైట్, అయితే బీజేపీ జాబితా ఎప్పుడు బయటకు రిలీజ్ చేయబోతోంది? మనతో బీజేపీ సీనియర్ నేత పురిగిల రఘురామ్ గారు కూడా జాయిన్ అయ్యారు, వారితో కూడా మాట్లాడదాం. రఘురామ్ గారు నమస్కారం. నమస్కారం. ఎప్పుడు లిస్టు? త్వరలో. చాలా అంటే ముగ్గురు కలిసి చేస్తారా రెండో లిస్టు? రిలీజ్ లిస్ట్ వస్తుంది త్వరలో, భారతీయ జనతా పార్టీ లిస్ట్ వస్తుంది. అదేనండి, త్వరలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధరేశ్వర్ గారు ముగ్గురు కలిసి పెడతారా? మీరు విడిగా పెట్టుకుంటారా? 175 లిస్టా 6 లిస్టా? పవన్ కళ్యాణ్ గారు 6 అన్నట్టు గుర్తు ఇందా ప్రెస్ మీట్ లో. అంటే మీకు అంత సస్పెండ్ ఉంటేనే కదండి సినిమా బాగా ఆడేది. సస్పెండ్ లేకుండా ఏదో సినిమా తూచుతూ చివరిలో ఏమవుతుందో మొదలు చెప్పేస్తే అలాంటి సినిమా చెప్పండి. బీజేపీకి సినిమా ఉందన్నమాట ఏపీలో. ఏపీలో బీజేపీకి సినిమా ఉందన్నమాట. మరి ఇవాళ బీజేపీయే కీలకం, బీజేపీయే రాష్ట్రంలో ఒక బలమైన శక్తిగా ఉంది, అవతరించింది. చూదురు గారి కంగారు పడకండి. ఏ గ్రామంకి వెళ్ళండి, వాళ్ళు బీజేపీ కనపడుతుంది. వాళ్ళు మేము ప్రచారం స్టార్ట్ చేసాం, బీజేపీ స్టార్ట్ అయింది ఆల్రెడీ. ప్రచార రథాలు గ్రామ గ్రామాల్లో తిరుగుతున్నాయి బీజేపీకి. మన సాయంత్రం కృష్ణ కుమార్ రాజు గారి దగ్గరికి వెళ్ళొచ్చాం విశాఖపట్నం సిటీలో. నిన్న సాయంత్రం మా ఉండి మండలంలో తిరుగుతున్నాం. ఇవాళ కూడా ఉండి టౌన్ లో ఉండి లో జరుగుతుంది ఇవాళ. అలా ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో భారతీయ జనతా పార్టీ రథాలు, ప్రచార రథాలు తిరుగుతున్నాయి. నాయకులు ప్రజలతో ఉన్నారు. అంతేనండి, నాయకులు ఉంటారు, పార్టీలు బలమైన పార్టీలా బలహీనమైన పార్టీలా, ఏ పార్టీకి ఉండే స్ట్రెంత్ వాళ్ళకు ఉంటుంది, దాన్ని మనమే తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను అనేది ఏంటంటే, అసలు సినిమా ముందుంది అని అంటే చెప్పాను, ఓకే అది పక్కన పెడదాం కాసేపు. ఇప్పుడు ఈ పొత్తుకు సంబంధించి ఇవాళ సీట్ల ప్రకటనలో టీడీపీ జనసేన ఎవరన్నా సీట్లు పోటీ చేయబోతున్నారు అనేది వచ్చింది. టీడీపీ చెప్పలా, జనసేన చెప్పారు 24 సీట్లలో పోటీ చేయబోతున్నామని. 6 సీట్లలో బీజేపీ పోటీ చేయబోతున్నారు కూడా చెప్పారు అసెంబ్లీ. ఆ లోక్సభ ఎన్ని అనేది ఇంకా ఎవరూ అనౌన్స్ చేయలేదు. సో ఎందుకు ఈ పొత్తు విషయంలో ఇంకా డ్రాగ్ ఆన్ అవుతోంది? నోటిఫికేషన్ డేట్ కూడా దగ్గరకు వచ్చేస్తుంది కదా. మార్చి 10 అంటున్నారు నోటిఫికేషన్. 10-11 ప్రధానమంత్రి గారి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మనం అంచనా వేసుకుంటున్నాం 9-10 తారీఖు నోటిఫికేషన్. అదే ఎందుకు డ్రాగ్ ఆన్ అవుతోంది? ఇంకా కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా ఎన్డీఏలో టీడీపీ జనసేన టీడీపీ రావడం? రాజకీయాల్లో సందర్భాలు ఉంటాయి, మీకు తెలియదు కాదు కదా. ఇవాళ సందర్భం ఉంది కాబట్టి, వాళ్ళకి సందర్భం అనిపించింది కాబట్టి ఇద్దరు నాయకులు జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా జాయింట్ గా వాళ్ళు రిలీజ్ చేశారు లిస్ట్ ని. సో సందర్భం వచ్చింది. సో సందర్భం వచ్చినప్పుడు ఏం జరగాలో అది ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుంది, జరగాలి కూడా. అంచేత మనం వెయిట్ అండ్ వాచ్, ఆ సస్పెన్స్ కొనసాగితేనే మంచిది అందరికి. ఎవరి వ్యూహం వాళ్ళది, మన వ్యూహం మంది. మీకు ఇంటిమేషన్ కూడా, అంటే మీ జాతీయ నాయకత్వానికి కూడా ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాతనే ఇవాళ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళ లిస్ట్ అనౌన్స్ చేశారని అంటున్నారు, నిజమేనా? మోస్ట్లీ మాకు తెలియదండి, తెలియతే తెలియకుండా తెలుసు అని అలా చెప్పాలి నేను. తలేమో నిలువుగా ఊపుతున్నావు, మళ్ళీ మాకు తెలియదండి అని, మా నోరేమో మాకు తెలియదండి అంటున్నావు. ఎట్లా రఘురామ్ గారు మీరు ఇలా అయితే ఇంత తెలివితేటలు? అది అసలు తెలివితేటలు లేవు బాబు, తెలివితేటలు ఉంటే ఎప్పుడూ బాగుపడేవండి. అవునా, సరే.
సస్పెన్స్ కొనసాగించాలనే కొనసాగితేనే కొద్ది రోజులు బాగుంటుంది. పోలే మంచిదే. అయితే లోక్సభ స్థానాలకు సంబంధించి ఎన్ని లోక్సభ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది పొత్తు కుదిరితే బీజేపీ, అది ఏమన్నా పార్టీలో చర్చ ఉందా? లేదు, అంతా అంతా కేంద్రం నాయకత్వం చూసుకుంటుంది కాబట్టి దాని మీద ప్రస్తుతం మనం ఎత్తుమిత్తంగా మాట్లాడడం భావ్యం కాదు. నాయకత్వాన్ని కేంద్ర నాయకత్వం మీద విశ్వాసం. మేము జేపీ నడ్డా గారితో లేకపోతే అమిత్ షా గారితో మోదీ గారితో మేము మాట్లాడలేము. మాకు ఫోన్ చేస్తేనే లేదా డిబేట్ రమ్మంటే దొరికేది మీరు, లేదా మీరు మీలాంటి నాయకులే కదా. మీరేమో మీరేమో వాళ్ళు చెప్పాలి మేం కాదు అని అంటే మరి మేము ఇంకా మీరు ఎందుకు మేము ఎందుకు ఇంకా అక్కడికే వస్తున్నా. మీరు ఎందుకు అడగడం మీ తప్పు కాదు, అడగాలి. అయితే చెప్పడము అనేది మీకు జాతీయ పార్టీ సిస్టమ్ ఉంటుంది. ఆ జాతీయ పార్టీ రీజనల్ పార్టీ పవన్ కళ్యాణ్ ఆయనే పార్టీ, తెలుగుదేశం చంద్రబాబు గారే పార్టీ, జగన్ పార్టీ జగనే పార్టీ. సో మాకు అలా కాదు. మీకు తెలియదు ఏముంది, జాతీయ స్థాయిలో 29 రాష్ట్రాల్లో మాకు యూనిట్లు ఉన్నాయి, 29 రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఉంటారు, వాళ్ళందరూ అక్కడ ప్రతి రాష్ట్రంలోని ఎంపీలు ఉన్నారు, త్రిపుర దగ్గర నుంచి కేరళ వరకు మాకు మంత్రులు ఉన్నారు, కేంద్రంలో మంత్రులు ఉన్నారు. సో ఈ విధమైనటువంటి ఇంత పెద్ద సెటప్ ఉన్నటువంటి ఇంత పెద్ద నెట్వర్క్ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఒక డిసిషన్ తీసుకోవాలంటే ఎంతో ఆలోచించి దేశానికి రాష్ట్రానికి సంబంధించిన విషయం కాబట్టి ఏ విధంగా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఏంటని చర్చించి మాకు పార్లమెంటరీ బోర్డు ఉంటుంది మీకు తెలుసు. ఆ పార్లమెంటరీ బోర్డులోనే ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తున్నారు, ఎంతమంది వస్తారు, ఆల్రెడీ అమిత్ షా గారు చూశాగా మీకు చెప్పే ఉన్నారు, కొంతమంది కొత్త మిత్రులు మాకు వస్తున్నారు అని చెప్పి చెప్పారు. అంచేత ఇవన్నీ కూడా ఒక పథకం ప్రకారంగా ఒక ఆలోచన పరంగా వ్యూహారపరంగా జరుగుతాయి అని మీకు తెలుసు. నేషనల్ పార్టీ యొక్క సిస్టమ్ ఇది. రీజనల్ పార్టీ అనుకోండి, ఓ 50 మంది ఉపాధ్యక్షులు ఉంటాడు, ఇంకో 75 మంది సెక్రటరీలు ఉంటారు. మాకు అలా ఉండరండి. సిస్టమేటిక్ గా ప్రతి రాష్ట్రంలోనూ ఇంతమంది జనరల్ సెక్రటరీలు అంటే అంతమందే ఉండాలి. 4 అంటే 4 ఉండాలి. ఉపాధ్యక్షులు 7 అంటే 7 ఉండాలి. ఈవెన్ త్రిపుర అయినా సరే, ఆంధ్రప్రదేశ్ అయినా సరే, ఉత్తరప్రదేశ్ అయినా సరే, ఈ సిస్టమేటిక్ క్రమశిక్షణ అలాగే బీజేపీకి ఉంది మీకు తెలుసు. ఈ మీ జిల్లా కార్యకర్త దగ్గర నుంచి, గ్రామ కార్యకర్త నుంచి రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడిని అడిగినా మీ ఇదే క్వశ్చన్, ఇదే సమాధానం ఉంటుంది. రైట్. మిగతా పార్టీ ఈ రేసు గుర్రాల జాబితా, టీడీపీ జనసేన విడుదల చేసిన ఈ రేసు గుర్రాల జాబితా మీద బీజేపీగా కానీ లేదా మీ పరంగా కానీ మీ విశ్లేషణ ఏంటి, ఎలా ఉంది? ఇద్దరికి నచ్చినప్పుడు ఇద్దరు వాళ్ళు మాట్లాడుకుని చెప్పారు. చంద్రబాబు గారు చాలా క్లియర్ గా దానిలో ఏం చెప్పినారంటే, అనేక దఫాలు మేము మాట్లాడుకుని చర్చించుకుని ఒక లిస్టుని మేము తయారు చేసి అందిస్తాం, రిలీజ్ చేస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి సంతోషమే కదా, వాళ్ళిద్దరికి సంతోషంగా ఉంటే, వాళ్ళ కార్యకర్త సంతోషంగా ఉంటే ఏముంది పెద్ద, దానికి పెద్ద చిన్న చిన్న ఉంటాయి, పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు అంట. రైట్. జీవిరెడ్డి గారు, ఇప్పుడు వైసీపీ విషయానికి వస్తే ఏదేదో మాట్లాడేస్తారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఇప్పుడు వాళ్ళ పార్టీ జాబితా రిలీజ్ చేసినప్పుడు ఏ పార్టీ మాట్లాడాలి, ఎందుకు మాట్లాడతారు, వాళ్ళ పార్టీ వ్యవహారం కదా అది. ఇప్పుడు మాత్రం దీని మీద నో ఓటు కోసం మాట్లాడతాడు, అసందర్భ ప్రేలాపంలాగా ఒకటి. రెండవది ఆయన ఏమంటాడంటే, ఏదో జనసేన లేదా పవన్ కళ్యాణ్ చంద్రబాబుని సీఎం చేయడానికి పార్టీ పెట్టాడు, లేదా టీడీపీ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తే బెటరు, ఇలాంటి డైలాగులన్నీ మాట్లాడాడు ఆయన. దీని మీద టీడీపీ రియాక్షన్ ఏంటి? ఒకటి వెంకటకృష్ణ గారు, ఈరోజు వరుసగా వాళ్ళకి ఇప్పుడే కాదు, మేము ఏ ప్రకటన చేసినా కూడా వైసీపీలో వాళ్ళకి ఏం పని ఉండదు అంటానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. నేను చెప్పడం కదా వాళ్ళకి పని లేదంటానికి. మీరు ఈరోజు కాదు, ఏ ప్రకటన చేయని వరుసగా వచ్చేస్తారు, అంటే ఎంత ఖాళీగా కూర్చోకపోతే వరుసగా వచ్చేస్తారు. మీరు అన్నారు వైసీపీ ప్రకటించినప్పుడు మేము మాట్లాడలేదంటే, ఈ స్థాయిలో వరుసగా వచ్చి మాట్లాడలేదు. అట్లనే అసలు పూర్తిగా మాట్లాడకుండా ఏం పోలేదు, మాట్లాడాం. ఎలా అంటే, ఇదిగో ఈ జిల్లా నుంచి ఆ జిల్లాకి లేదా వేరే రాష్ట్ర మూలం తీసుకొచ్చి పెట్టినప్పుడు ఆ కాంటెక్స్ట్లో మాట్లాడడం తప్పితే ఇట్లా వరుసగా వచ్చి మాట్లాడలేదు. ఒకటి. రెండోది వచ్చేసరికి ఈ స్థాయిలో మాట్లాడుతుంటే వాళ్ళ భయము, ఈర్ష, అజాల్ మొత్తం కనపడుతుంది. లేకపోతే ఈ స్థాయిలో మాట్లాడాల్సిన అవసరం ఏంది? మేము 175 స్థానాల్లో గెలుస్తాం అనుకున్న వాళ్ళకి మేము పొత్తులు పెట్టుకుంటే మీకెందుకు, పొత్తులు పెట్టుకోకపోతే మీకెందుకు, ఎన్ని టికెట్లు ఏ పార్టీ పంచుకుంటే మీకెందుకు, అది ఈ ఇద్దరికి లేని ఇబ్బంది వారికి ఎందుకు? రెండోది. ఇంకొక అంశము, ఈరోజు మీరుగైనా చూసినట్లయితే ఇవన్నీ విజువల్స్ ఉంటాయి. టీడీపీ టికెట్లు జనసేన ఈరోజు ప్రకటించగానే రాష్ట్రంలో
ప్రతి నియోజకవర్గంలో ఎక్కడైతే ప్రకటించారో లేదా మిగతా సార్లు కూడా సెలబ్రేషన్స్ ఎలా ఉన్నవి? ఒక 60-65 సీట్లు వైసీపీ కూడా ప్రకటించారు కదా 6-7 లిస్టుల దృష్ట్యా, 6-7 వాయిదాల్లో. సరే, అది వాళ్ళ ఇష్టం, ఎన్ని వాయిదాలు అనేది. ఎక్కడైనా మీ సెలబ్రేషన్స్ కనిపించినాయా? ఎవడన్నా హ్యాపీగా ఉన్నాడా? అవును. మరి నీకింత ఇంత పెట్టుకొని నీ పార్టీలో టికెట్లు ఇచ్చినా కూడా ఎక్కడ ఒక సెలబ్రేషన్ కనపడలేదు. మరి ఈరోజు మాకు ఇంత కనప ఈరోజు ప్రతి చోట కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇప్పుడు సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటారు? అక్కడక్కడ ఒకటి రెండు ఉంటాయి. ఇప్పుడు ఇవాళ మేము అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం 99 ప్రకటిస్తే 94 టీడీపీ ఉంటే 94లో 4 చోట్ల 5 చోట్ల కొద్దిగా అసంతృప్తులు. ఒక నిమిషం మీకే చెప్తాను. 4 5 4-5 చోట్ల అనుకుంటా కొద్దిగా ఆగ్రహమో ఏదో చేశారు, రిజైన్ చేస్తా ఉన్నారు, ఒక 2 రోజులు సర్దుబడిపోద్ది. ఇప్పుడు ఇక నీల్ మీడియా కూలి మీడియా ఏంటంటే అదే వార్తలు. ఇప్పుడు నిన్నటిదాకా అది ఇంకా కంటిన్యూ కదా. వైసీపీలో ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు, ఎంపీలే వెళ్ళిపోతున్నారు గోడ దూకేసి జగన్మోహన్ రెడ్డి. ఆ వార్తలు లేకపోతే అది మాత్రం చూపించరు. ఇది ఒక 4-5 పట్టుకుంటే ఏదో ఆగ్రహ చోళలు అని చెప్పి అంటున్నారు. సో వీళ్ళే వాళ్ళకి ఇప్పుడు ఒక తల్లికి పుట్టిన అన్నదమ్ముల మధ్యలోనే ఏదన్నా ఒక అంశం మీద చర్చకు వచ్చినా ఏదన్నా తీసుకున్నప్పుడు కానీ వాళ్ళల్లోనే కొంత ఎంతో కొంత విభేదాలు ఉంటాయి. అంటే 100% ఒప్పుకోరు. నా అన్నే కాదని తమ్ముడు ఒప్పుకోడు, నా తమ్ముడే కాదని అన్న ఒప్పుకోడు. అంటే ఒక రక్త సంబంధంలో ఉన్న పిల్లలే ఒప్పుకోనప్పుడు, అలాంటిది రెండు పార్టీల మధ్యలో అది రాజకీయాలు ఉన్నప్పుడు మనస్పర్ధలు ఇబ్బంది, కొంత మనస్పర్ధ లేకుండా ఎలా ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఎలా ఉంటుంది? అది మనస్పర్ధలు ఉన్నా ఇబ్బందులు ఉన్నా అది మా పెయిన్, మేము సరి చేసుకుంటాం. వీళ్ళకి ఎందుకు బాధ రెచ్చగొట్టడం? వాళ్ళు ఏంటంటే అదే పెద్ద మైండ్ గేమ్ అనుకుంటారు. అవన్నీ కాలం చెల్లిపోయినాయి. వీళ్ళ కులాల మధ్యలో పెట్టే గొడవలు, ప్రాంతాల మధ్య పెట్టే గొడవలు, లేకపోతే ఇంకోటి కూడా కాలం చెల్లిపోయింది. ఒకసారే ఇలాంటివన్నీ ఈ చీప్ ట్రిక్స్ అన్నీ కూడా ఒకసారే ఈరోజు ఏంటి రెచ్చగొడుతుండ్రు. ఆయన వచ్చి పేరు నాన్నగారు మాట్లాడతారు, 7 ఎమ్మెల్యేలైనా ఆ సామాజిక వర్గానికి ఇన్ని ఇచ్చారు, ఈ సామాజిక వర్గాన్ని ఇచ్చారు. నేను అంటున్నాను బీయింగ్ రెడ్డిగా నేను అడుగుతున్నాను, మరి రాయలసీమలో 52 ఉంటే రిజర్వ్డ్ అయి తీసేస్తే ఎంతమంది రెడ్లకు వచ్చినాయి టికెట్లు, ఎంతమంది బీసీలకు వచ్చినాయి? అంత రెడ్లేగా. మరి ఏం చేస్తాడు ఈ పేరు నాని? పేరు నాని అదే కృష్ణా గుంటూరుకి వచ్చేసరికి వైసీపీలో కూడా ఏ సామాజిక వర్గానికి ఎక్కువ వస్తున్నది? ఈస్ట్ వెస్ట్ పేర్లకి వైసీపీ తరపునే ఏ సామాజిక వర్గానికి ఎంత ఎక్కువ వస్తున్నాయి? అంటే నీ కింద గురిగిందో లెక్క ఏదంటారు, నీ కింద చూసుకోవు. ఇక్కడ వచ్చి పేరు నాని మాట్లాడతారు. అసలు ట్విస్ట్ ఏంటంటే ఈరోజు ఈ అనౌన్స్ అవగానే వైవి సుబ్బారెడ్డి గారు వచ్చారు బయటికి. వైవి సుబ్బారెడ్డి గారు వచ్చేసి ఒక కమెంట్ ఏం చేశాడంటే, మొన్నటిదాకా మేము ఏదైతే ప్రకటించామో అవన్నీ అభ్యర్థులు కాదు, అవి సమన్వయకర్తలు మాత్రమే, ఇన్ఛార్జ్ అంటే సమన్వయకర్తలు మాత్రమేను, అవి అభ్యర్థులు కాదు. అదే కదా ఈరోజు చెప్పింది. అంటే నీకు ఇన్ని జాబితాలు వడబోసి 6-7 సార్లు ఇచ్చి ఆ మధ్యలో కూడా మళ్ళీ మార్చి ఈరోజు వైసీపీలో పరిస్థితి ఏంటంటే అభ్యర్థులు కాదంటుండ్రు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పేరు ప్రకటించలేదంటే దాన్ని బాధపడిపోతుండ్రు. పవన్ కళ్యాణ్ అదే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి పేరు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేయాలో చెప్పలేదు అనేది వాళ్ళకి సంబంధం లేని విషయం. అదే కదా నీకెందుకు బాధ అంటున్నాను. ఇప్పుడు ఏదైనా అంశం ఉంటే మేము ప్రతిపక్షాలుగా చాలా అంశాలు లేవనెత్తున్నాం, వాడికి సమాధానం చెప్పండి. ఇది మా అంతర్గత అంశం, ఇంటర్నల్ ఇష్యూని మీకెందుకు అంత బాధ? ఈరోజు అబ్బా వైసీపీ వాళ్ళు చూసుకోండి, వైవి సుబ్బారెడ్డి గారు చెప్పారు మీకు ఇచ్చిన టికెట్లు ఏవి టికెట్లు కాదంట. అంతే కరెక్టే కదా, ఎందుకు చెప్పాడు తెలిసినది? అది సీఎం ఆఫీస్ నుంచి వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ఆయన మాట్లాడాడు. ఏంటంటే ఈ లిస్టు మొత్తం చూసిన తర్వాత బెంబేలు ఎత్తిపోయాడు ఈ సోషల్ మీడియా రింగ్ అంతా చూసి, అరే తూచి మనం ఇచ్చిన తప్పు చేసాం ఇప్పుడు దాకా, ఇలా కాదు దీని ప్రకారం ఇప్పుడు మార్చుకోవాలనుకుంటున్నారు టికెట్లు. అంటే వాళ్ళకంటూ ఒక విధానం లేదు. మేము టికెట్లు ప్రకటించిన తర్వాత ఆల్రెడీ వాళ్ళు ప్రకటించుంటే అవి మొత్తం క్యాన్సిల్ చేసి మా దాని ప్రకారం, ఇప్పుడు ఎలమంచిలో విజయ్ కుమార్ గారు పోటీ చేశారనుకోండి, ఓ విజయ్ కుమార్ గారు బలమైన వ్యక్తి వస్తున్నాడు కాబట్టి ఆల్రెడీ అక్కడికి ఎవరైనా ప్రకటించారండి విజయన్న ఎలమంచిలో వైసీపీ నుంచి? లేదు లేదు. ఇంకా లేదా? ఒకవేళ ఉంటే ఈయన బలమైన క్యాండిడేట్ వస్తాడు కాబట్టి వన్ ఎత్తేయాలి ఒకవేళ చెప్పుంటే. ఇలా తయారయ్యారు అంటే వాళ్ళకంటే ఈ రోజు కూడా Y0 175 అనే పార్టీ ఇంతవరకు ఒక విధానం లేదు, అభ్యర్థులు ఇప్పటి వరకు అభ్యర్థులు లేదు. ఆ లిస్టు మొత్తం నలిఫై అయిపోయింది. ఏదైతే లిస్ట్ ఇచ్చిందో వైసీపీ ఇప్పుడు దాకా ఇచ్చిన లిస్టు మొత్తం వ్యర్థము అని వైవి సుబ్బారెడ్డి గారు చెప్పారు, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు. వాళ్ళు చేసింది కూడా అదే కదా, ఇన్ఛార్జీలే ప్రకటించారు. రైట్, విజయ్ కుమార్ గారు ఇది పవన్ కళ్యాణ్ గారిని బాగా హ్యూమిలియేట్ చేయాలని ట్రై చేశారు ఇవాళ అందరూ ఆ పార్టీ లీడర్లు ఎవరు మన
సత్తర రామకృష్ణారెడ్డి గారు కానీ, రోజారెడ్డి గారు కానీ, విజయసాయిరెడ్డి గారు కానీ 24 మంది అభ్యర్థులే ఉంటారు. ఇది గతంలో 2 చోట్ల ఓడిపోయాడు. ఇప్పుడు ఎక్కడ పోటీ చేయాలో క్లారిటీ లేదు. చంద్రబాబు ఎక్కడ పోటీ చేయమంటే పవన్ అక్కడే పోటీ చేస్తాడేమో అని ఇలా ఇంతకంటే ఇంకొంచెం డోస్ దాన్ని ఏమంటారు ఘాటుగానే ఇది చేశాడు అని హ్యూమిలేట్ చేయడానికి. అంటే ఇది పవన్ కళ్యాణ్ గారిని హ్యూమిలేట్ చేయడమా లేదా కాపు సామాజిక వర్గం అంటే చులకనా? ఏది ఏమైనా వాళ్ళకి ఈరోజు ఉన్న ఆప్షన్ ఒకే ఒక ఆప్షన్ అండి, అది తెలుగుదేశం జనసేన పార్టీ మధ్యలో చిచ్చు పెట్టడం. ఇది క్లియర్. అయితే మేము చాలా క్లారిటీగా ఏం మాట్లాడుతున్నాం అంటే, మేము తీసుకున్న సీట్లు ప్రతిది గెలాలనేది మా కాన్ఫిడెంట్. మేము చాలా క్లారిటీగా ఉన్నాం, మేము గెలాలి ఎట్టి పరిస్థితుల్లో. అలా అని మేము 40 తీసుకుంటే గెలలేమని లేకపోతే 50 తీసుకుంటే గెలలేమనేది ఇక్కడ విషయం కాదు. అయితే ఆపర్చునిటీస్ ని చెడగొట్టడం అనేది కరెక్ట్ కాదు. ఆ పొత్తులో ఉన్నాం కాబట్టి ఆపర్చునిటీస్ చెడగొట్టడం అనేది కరెక్ట్ కాదు. అయితే ఎవరైతే వైఎస్ఆర్సిపి పార్టీ మమ్మల్ని 2 పార్టీని విడదీయడానికి అనేకమైన హిమిలేషన్స్ గురి చేస్తుందో, అది మా నాయకుడే డైరెక్ట్ గా టార్గెట్ చేసి, చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసి, లోకేష్ గారిని టార్గెట్ చేసి ఏదైతే చేస్తుందో డెఫినెట్ గా మేము ఎదుర్కోవాల్సిన బాధ్యత మాకుంది. ఎందుకంటే వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి ఏదైనా రానియండి, ఒకవేళ అది నిజమైతే అవనియండి, ఏదైనా రానియండి, బట్ 100% మేమైతే 2 పార్టీలు కూడా అవి ఎవరు పట్టించుకోవట్లేదు అనేది వాళ్ళకి వెరీ షార్ట్లీ తెలుస్తుంది. ఎందుకంటామంటే 100% వాళ్ళ పనే అది. వాళ్ళు ఈరోజు నేను ఎగ్జాంపుల్ కూడా ఒక చిన్న ఇక్కడ లాజిక్ కూడా చెప్తా. జనసేన తెలుగుదేశం పార్టీ, నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ ఇంత ఎర్లీగా ఇన్ని సీట్లు హిస్టరీ చంద్రబాబు నాయుడు హిస్టరీలో లేదు. ఫస్ట్ కరెక్ట్ ఏమండి, నేనేమంటానంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా 5 అనౌన్స్ చేశారంటే ఉన్న 19 లేవని కాదు, ఉన్న 19 మీద కూడా చాలా క్లారిటీ ఉన్నాయి. ఈ రోజు కావాలంటే అది కూడా అనౌన్స్ చేసేస్తారు, పెద్ద ఇబ్బంది అందులో ఏం లేదు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇన్ని అనౌన్స్ చేశారు అంటే అంత కాన్ఫిడెన్స్ ఉన్నట్టు, అంటే ఉన్న వాళ్ళు కాన్ఫిడెన్స్ లేదని కాదు, చిన్న చితకా ఏమైనా ఉంటే నెక్స్ట్ చేసుకోవడానికి దానికి వదిలేదు తప్పితే ఇంకోటి లేదు. వాళ్ళు ఏం చేశారు, రోజు ఏదో ఒక లిస్టు 7 లిస్టులు వదిలారు. 7 లిస్టు అయితే మరీ దారుణం, 2 పేర్లు. ఆ 7 లిస్టులు కూడా మళ్ళా మార్చేశారు, మళ్ళా అన్నింటిలో అందరూ మార్చేశారు. ఇప్పుడు ఏంట్రా అంటే 7 లిస్టులు ఈ ఓన్లీ సమన్వయకర్తలు పెట్టాను తప్పితే మేమేం క్యాండిడేట్లు పెట్టలేదు అంటారు. అంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు. ఈ నాయకులు ఎవరైతే ఈరోజు హిమిలేట్ చేయడానికి వచ్చారో అసలు క్యాండిడేట్లు దొరకలేదు అన్నాడు ఒక అతను. టీడీపీకి జనసేనకి క్యాండిడేట్లు దొరకలేదు. మరి క్యాండిడేట్లు దొరకలేని వాళ్ళు లిస్టులు ఇస్తారా, క్యారెంట్ దొరికిన వాళ్ళు లిస్ట్ ఇస్తారా? మళ్ళా వెనకాతలు తీసుకొచ్చి ఒక వ్యక్తిని తీసుకొచ్చి మనం ఆ మంగళగిరి ఆయన రెడ్డి గారిని తీసుకొచ్చి జాయిన్ చేసుకున్నంత మాత్రాన వైఎస్ఆర్సిపి పార్టీ ఏదో పెరిగిపోతుంది అనుకుంటే ఎలా? ఒక్కడే వచ్చింది, ఒక్కడ పిలిపించుకున్నారు, బతిమాలి కుప్పలు కుప్పలు వెళ్ళిపోతున్నారు బతిమాలి. అయితే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, ప్రతి వీధిలో ప్రతి గ్రామంలో వైఎస్ఆర్సిపి కేడర్ అందరూ కూడా ఆల్రెడీ సర్దుకున్నారు, వెళ్ళిపోయారు. అది ఎక్కడ హైలైట్ అవ్వాల? ఈవెన్ నేను ఈరోజు అంటా ఏబిఎన్ ఒకవేళ ఆంధ్రజ్యోతి కానీ లేకపోతే ఈనాడు కానీ లేకపోతే ఇంకొక పేపర్ కానీ మనం కూడా చూపించలేనన్ని మంది వెళ్తున్నారు. ఎందుకంటే ఎంతసేపు వీళ్ళు చేసిన అన్యాయాలు, వీళ్ళు చేసిన దారుణాలు, వీళ్ళు చేసిన స్ట్రాటజీలే చూపిస్తారా? లేకపోతే ప్రతి గ్రామంలోని వైఎస్ఆర్సిపి క్యాడర్ తెలుగుదేశానికో జనసేనకో బీజేపీకి వెళ్తుంది చూపిస్తారా? చూపించలేదు కదా. ఒకవేళ పేపర్ అంతా ప్రింట్ చేయాలి అంటే ఈరోజు పుస్తకాలు 100 పేజెస్ పేపర్ ప్రింట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది వాస్తవం. అయితే నాయకుడు ఉన్నారు కానీ కింద కార్యకర్తలు లేరనేది తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా ఎప్పుడు ఎఫెక్ట్ అవుతాయంటే 100% రేపు అనే రోజు ఎలక్షన్ అయిన రోజు బయటపడతాయి, అందులో డౌట్ లేదు. విజయ్ కుమార్ గారు రఘురామ్ గారు, ఇప్పుడు విజయ్ కుమార్ గారు చెప్పినట్టుగానే వైసీపీ క్యాడర్ ఇప్పుడు లీడర్లను చూస్తున్నాం మనం, ఎమ్మెల్యేలు ఎంపీలు రోజుకో ఎంపీ వెళ్ళిపోతున్నారు, ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు కదా. ఆయన చెప్పినట్టుగా గ్రామీణ ప్రాంతాల క్యాడర్ కూడా ఆల్రెడీ సర్దుకున్నారు అనేది గ్రౌండ్ రియాలిటీ అదేనా? నేను చెప్తానండి, అదే గ్రౌండ్ రియాలిటీ. ప్రభుత్వ వ్యతిరేకంగానే ఉంది, కనబడుతోంది. అయితే ఇక్కడ మనం ఒక
దమ్మున్న నాయకుడిని మనం చూసుకుంటే ఒక ముఖ్యమంత్రి విషయాల్లో మొన్న రీసెంట్ గా నవీన్ పట్నాయక్ గారు టోటల్ మంత్రిమండలిని తీసిపడేసి మళ్ళీ కొత్త మంత్రులను వేసుకున్నాడు, 15 మంది. అలాగే ఎన్టీ రామారావు గారు గతంలో మొత్తం తీసేసి మళ్ళీ పెట్టుకున్నారు. సరే, అలాగా కొన్ని రాష్ట్రాలు ఎక్కడెక్కడైతే దమ్మున్న నాయకత్వాలు ఉన్నాయో అక్కడక్కడ వాళ్ళు తీసేశారు. తీసి పెట్టుకున్న కిక్కురు మనకన్నా కిమ్ అనకుండా ఎవరికైనా పనిచేసుకునే లేరు. తర్వాత పార్టీ నిలబడింది, పార్టీ ఉంది. అదే విధంగా గుజరాత్ లో నరేంద్ర మోడీ గారు 55 మందిని ఆయన రెండోసారి ముఖ్యమంత్రి అయ్యే టైంలో 55 మందిని సిట్టింగ్ ఎమ్మెల్యే పక్కన పెట్టి కొత్త యువత రక్తానికి, యువకులకి అవకాశం ఇచ్చారు. ఇస్తే మెజారిటీ గెలిచేశారు, ప్రభుత్వం బ్రహ్మాండంగా ఏర్పడేది. తర్వాత మళ్ళీ 45 మందిని మళ్ళీ మూడోసారి ఆయన ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి ఇంకొక 45 మందిని మార్చారు. మార్చి మళ్ళీ మూడు, మళ్ళీ నాలుగోసారి ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా జరిగిన 2 ఎలక్షన్స్ లో బీజేపీ సేమ్ వ్యూహాన్ని పాటించి విజయం సాధించింది. అంటే కొత్త నీరుకి అవకాశం ఇవ్వాలి, కొత్త వ్యక్తులకు అవకాశం ఇవ్వాలి, పాత ఎక్స్పీరియన్స్ ని ముందు పెట్టుకోవాలి అని రెండు సంవత్సరాలుగా చేశారు. సో ఇప్పుడు వైసీపీ నీకు టికెట్ లేదు అని హింట్ ఇస్తుంటేనే పారిపోతున్నారు జనాలు. ఎంపీ పారిపోయా, ఎమ్మెల్యే పారిపోయా, ఎమ్మెల్సీ పారిపోయా. ఎమ్మెల్సీలు కూడా బోల్డ్ మంది వెళ్ళిపోయారు, జంగా కృష్ణమూర్తి గారు లాంటి చాలా మంది కనపడుతున్నారుగా ఎంతమంది వెళ్ళిపోయారు. అయితే అది నాయకత్వం మీద అచంచల విశ్వాసం లేకపోవడమే, నాయకత్వాన్ని నమ్మకపోవడమే, బలహీన నాయకత్వం, నాయకత్వం లేమి కనపడుతోంది, అదొకటి. అదే విధంగా నేను 2018లో ఏబిఎన్ లో నేను చెప్పాను చాలా సార్లు. ఈవెన్ మంత్రి గారు అప్పుడు జవహర్ గారు డిబేట్ ఆయన కూడా వస్తే నేను చెప్పాను, చంద్రబాబు గారు ఓడిపోడు, చంద్రబాబు గారు మంత్రులు ఓడిపోతున్నారు, అందువల్ల ప్రభుత్వం పోద్ది అని చెప్పానండి. అదే జరిగింది. ఈ మంత్రులు ఎమ్మెల్యేల వల్ల ఓడిపోతాడు, మినిమం 40% 40 మందిని మార్చితే ఆయన అన్నా మళ్ళీ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుంది, లేకపోతే పోద్ది అని చెప్పారు. అదే జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ రఘురామ్ గారు అండ్ విజయ్ కుమార్ గారు, థ్యాంక్ యూ అండి జీవి రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.